ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఎనిమిదవ మంగళవారము మొదటి పట్టణము యాకోబు రాసిన లేక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనం వరకు మీ మధ్య ఇన్ని కలహములు వివాదములు ఎట్లు సంభవించుచున్నవి మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు కనుక చంపుటకైనను సిద్ధపడుదురు మీరు అసూయపడుదురు కానీ పొందలేరు కనుక మీరు కలహించుచుందురు యుద్ధములు చేయుదురు మీకేమి కావలేనో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వాణిని మీరు పొందలేకున్నారు మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురుగదా విశ్వాసరహితులారా ఐహికమును ప్రియముగా నించువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా ఐహిక మైత్రిని సంపాదింపనించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును అను పరిశుద్ధ గ్రంథవచనము అర్ధరహితము అగునని అనుకొందురా కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించును వినమ్రులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కావున దేవునకు విధేయులు కండు సైతానును వ్యతిరేకింపుడు అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును దేవుని దరికి చేరుకొనుడు అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగును పాపాత్ములారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడు ద్విమనస్కులారా హృదయములను శుద్ధి ఎనర్చుకొనుడు విచారింపుడు మొరపెట్టుకొనుడు రోధింపుడు నవ్వుటకు బదులు దుఃఖింపుడు వినోదించుటకు బదులు చింతింపుడు దేవుని ఎదుట మిమ్ముని మీరు తగ్గించుకొనుడు అప్పుడు ఆయన మిమ్ము హెచ్చరించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ముప్పయవ వచనము నుండి ముప్పై ఏడవ వచనము వరకు వారు ఆ స్థలమును వీడి గలిలియా ప్రాంతమునకు వెళ్ళిరి తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక మనిషి కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును వారు ఆయనను చంపుదురు కాని మరణించిన మూడవ దినమున ఆయన పునరుత్డు అగును అని తన శిష్యులకు బోధించుచుండెను శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి అయినను ఆయనను అడుగుటకు భయపడిరి అంతట వారు కఫర్నాముకు వచ్చిరి అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున మీరు ఏ విషయమును గురించి తర్కించుచుండిరి అని అడిగెను తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకుని ఇండుట చేయి వారు ప్రత్యుత్తరమియలేక ఊరకుండిరి అప్పుడు ఏసు కూర్చుండి పన్నిద్దరు శిష్యులను చేరబిలిచి ఎవడు మొదటివాడు కాగోరును వాడు అందరిలో చివరి వాడై అందరకు సేవకుడుగా ఉండవలయును అని పలికెను మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించిన వాడగును నన్ను స్వీకరించినవాడు నన్ను కాదు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక